దస్తగిరి వాస్తవంగా వైఎస్ సునీత, వైఎస్ షర్మిలకి అతనే ఒక ఎసెట్టు. వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికి చంపినటువంటి నిందితుడు తను ఇప్పుడు జైభీం భారత్ పార్టీ తరఫున పులివెందులలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆ ఎన్నికల పోటీని అడ్డుపెట్టుకుని మొన్న లీగల్ నోటీస్ ఇచ్చారు అని ఇంతకుముందే చెప్పుకున్నాం, ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారని కూడా చెప్పుకున్నాం. వివేకన్ సినిమా కావచ్చు, వీళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు షర్మిల, తెలుగుదేశం వీళ్ళందరూ, తద్వారా నా పరువు పోతుందంటూ ఆయన మాట్లాడింది. ఇప్పుడు దాని మీద హైకోర్టులు, అంటే ఎన్నికల సంఘం పట్టించుకోలేదు కాబట్టి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ద్వారా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇప్పించే ప్రక్రియ తెలుగుదేశం పార్టీ వైఎస్ సునీత మరియు షర్మిలల మీద కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అప్రూవర్గా మారిన దస్తగిరి, నిందితుడు దస్తగిరి, వైఎస్ షర్మిల, బీటెక్ రవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ సునీత పదే పదే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారన్నది అతని ఆరోపణ. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి ఇలాంటి తరుణంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధమని, ఈ వార్తల్ని పదే పదే ప్రసారం చేస్తున్న ఏబిఎన్, TV5, ఈటీవీలను కూడా ప్రతివాదులుగా చేర్చాడు దస్తగిరి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కడపలో చేసిన ప్రసంగం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎలక్షన్ నిబంధనలు స్పష్టంగా వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదని ఉన్నప్పటికీ వైఎస్ సునీత మరియు షర్మిల తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంతో కేసును తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని, వీరిపై తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టంగా కోరాడు. పులివెందుల నుండి పోటీ చేస్తున్న తనకి రాజకీయంగా ఈ హత్య కేసు తీవ్ర ఇబ్బందిగా మారుతుందంటూ దస్తగిరి ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. పులివెందులు రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీ అండదండలతో ఇట్లాంటి ఆరోపణలు చేయడం ఎలక్షన్ కమిషన్ రూల్స్కి విరుద్ధం అంటున్నాడు దస్తగిరి. తక్షణమే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాడు. ఎలక్షన్ ముగిసే వరకు ఈ కేసు మీద ఎటువంటి మీడియా కథనాలు కూడా ప్రచురించొద్దంటూ మీడియాకు కూడా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరాడు దస్తగిరి. ఈ కేసును తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుతోందంటూ దస్తగిరి ఆరోపిస్తూ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ పూర్తిగా తొంగలతోకి రాజకీయ ప్రసంగాలతో హత్య కేసు ఉదంతాన్ని ప్రేరేపిస్తున్న సునీత, షర్మిల మరియు పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి మీద చర్యలు తీసుకోవాలని కోరాడు. వీళ్ళందరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసినా ఎట్లాంటి చర్యలు తీసుకోలేదని, తక్షణమే రాష్ట్ర హైకోర్టు ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరాడు. పిటిషన్ తరపున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించబోతున్నారు.